వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడా ఇప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు తారక్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీరి కోసమే అన్నట్లు ఈ రోజు ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో డివి దానయ్య గారు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జులై 30వ తేదీ 2020వ సంవత్సరం రిలీజ్ కాబోతుంది. అంతే ఇక రాసి పెట్టుకోండి, రామ్ చరణ్ తారక్ పేర్లతో అన్ని రికార్డులు లిఖించబడుతున్నాయి. అసలు స్టోరీ కూడా వణికిచ్చే విధంగా ఉంటుంది, మామూలుగా కాదు. ఇక ఈ సినిమాపై అనేక అంచనాలు మించిపోయినాయి. ఇక ఈ ప్రెస్ మీట్ దెబ్బకి ఉర్రతలుగుతున్నారు. 27వ తేదీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది. అసలు మామూలుగానే తారక్ రామ్ చరణ్ అంటే నటన పరంగా మనం చూశాం, వీళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు నటన పరంగా. రామ్ చరణ్ 2018లో రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవతో తారక్ ఇద్దరు పోటాపోటీగా దుమ్ము దులిపారు బాక్సాఫీస్ ని. ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ తో 2020 జులై 30వ తేదీ అనేక రికార్డులు బద్దలవబోతున్నాయి. రాసి పెట్టుకోండి, మెగాపోస్టర్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో తెలుగు చలనచిత్ర రికార్డులు లిఖించబడుతున్నాయి. అంతే, ఆ తర్వాత నుంచి ట్రిపుల్ ఆర్ ముందు ట్రిపుల్ ఆర్ తర్వాత నో డౌట్. ఇక ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం.